మీద వెళ్ళారా, గుళ్ళ మీద వెళ్ళారా, ఎక్కడికిరా? దేవుణ్ణి చూడాలా, బుద్ధదేవుణ్ణి మొక్కడానికి వచ్చా. మొక్కడానికి వచ్చారా? ఏదైనా దొరికితే నొక్కడానికి వచ్చారా? పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి. దేవుణ్ణి చూడాలా ఎల్లి బాబు. మీరు గుళ్ళోకి రాకూడదురా. ఎందుకు రాకూడదు? మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే. మీరు దేవుడు బిడ్డలు ఎలా అవుతారా? మీరు పక్షుల్ని చంపుతారా? పావురాలని, కుందేళ్ళని, ఉడతల్ని పట్టుకుని చంపుతారా? మీరు లోపల కృష్ణ దేవుడు అపవిత్రమై పోతాడరా. ఇదేంటి తెలగంటారా? అయ్యా నేను మాట చెప్పనా? ఏంటి? మేం కాకుల్ని, ఉడతల్ని, పిట్టల్ని మాత్రమే చంపుతాం. మరి మీరు గాంధీ గారిని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు, మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా? మేము వెళ్తే తప్ప. ఇదేం న్యాయం నాకు తెలియగడుగుతాను. ఏమిటి కోదండం, మాట పడిపోయిందా? కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు. వాటన్నిటిని పక్కన పెట్టి వెళ్ళి బుద్ధదేవుని దర్శనం చేసుకోండి. అలా అన్నారు బాగుంది. దండారు బాబు, అయ్యాన్ని అక్కడ పెట్టి లోపల పదండి. అదేంటి స్వామీజీ అలా సపోర్ట్ చేస్తున్నారు? కోదండం, జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి, నీతి తక్కువ వాడిని నిలదీయాలి. వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు. నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం. శరీరం పవిత్రంగా ఉండి, మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి, గుళ్ళో ఉన్నా ఒకటి. పద కోదండం, ఏమిటా పొగలు? ఎవరన్నా మనిషిని తగలు పెడుతున్నారేమో. స్వామి. ఏమిటి నాయన? తమరు సాధువులు కదా, సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే, తప్పు కదూ? తప్పు కాదు నాయన, భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు. అలాగే జామ చెట్టు, వేప చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగ పీల్చి ఆనందించమన్నాడు. అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి? అవునాయన, నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను. ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా? బాగా చెప్పావు బాబు. మీకు ఇంకో విషయం తెలుసా స్వామి? ఏమిటి నాయన? పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు. మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు, డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని పక్కకు నెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు. శిష్య వెంటనే గన్నీరు పప్పు పట్టరా. నమః పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర. ఇద్దరు స్వాములు అవుట్. ఏమైంది నాన్న? అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా. దా దా పడుకున్నాం. ఒకే ఒక 10 లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పావలా తీసుకొని 10 లక్షలు కురిపించు స్వామి, కురిపించు. దురాశ దుఃఖానికి చెట్టు బాబు. మీరా స్వామి? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి 10 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు? దేవుడుగా స్వామి, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ లూటీ చేస్తాడా? ఆంధ్రా బ్యాంక్ నుంచి చేస్తాడా? రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా? ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా. పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో, వాటి మీద ఏ నెంబర్లు వేయాలి? పాత నెంబర్లు గుద్దాలండి. అప్పుడు ఇవి దొంగ నోట్లు అవుతాయి కదా. నీ వల్ల జైల్లో దేవుణ్ణి పెడతారు. ఎందుకయ్యా? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు. కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతున్న లక్షణం. మనిషికైనా పశువుకైనా పనిచేస్తేనే ఫుడ్ గడ్డి. పెట్టిన గడ్డి చాలు. నమస్కారం నేలిపోతున్నాం స్వామి. నమస్కారం. చరణం గచ్చామి, బుద్ధం చరణం గచ్చామి. పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకో. 2 చీట్లు ఒకటే రాస్తారా ఏంటి? మీ గురువుతో ఒక చీటి తీస్తా. అమ్మ ఇంత పాలిటిక్సా? కాదు, ప్రేమ ట్రిక్స్ స్వామీజీ. ఏమిటి? ఈ చీటిల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో, పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను. దేవుడి ముందు ఈ రెండింటిలో ఒకటి మీరే తీయండి. పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి, చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను. ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ఏదో తీయండి. అదేంటి ఆలోచించేశారు? అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చని రాసుంటుంది కదా. అవును. అందులో ఏముందో చూడు, చూడు. ఏమని రాసింది? పెళ్లి చేసుకోవచ్చు అని. మరి అందులో ఏమన్నట్టు? పెళ్లి చేసుకోకూడదు అని రాసున్నట్టు. నువ్వు ఈ విధంగా మా చీటి చెప్పుతావు అనుకోలేదు నాయన. దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా, ఇంకెప్పుడు నా వెంటబడకు.
రాయి, బౌద్ధ భిక్షువే, నీకెందుకు ఇవన్నీ చెప్పా? శివుడిలోని శికారం, వాళ్లలోని వకారం, జీసస్ లోని జికారం కలగలిపిన ఆకారం రా ఒకప్పుడు. ఇప్పుడు శివశంకర్ గురువు గారిని విడిచిపెట్టు. అది నాకు తెలుసు. నేను అడిగేది మీ గతం గురించి. మళ్ళీ రానిది, మనకి కలిగినది గతం. దాన్ని మర్చిపోవడమే మంచిది. లేదు, మిమ్మల్ని కావాలనుకునే దాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి. మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తోంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు. రక్తంలో ఆవేశం, ఊపిరిలో సాహసం, గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి. అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు? మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ. నేను వద్దన్నా వెంటపడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను.